శాంతి రండి ఈ రోజు మమ్మ బాబాల సాకార పాలనలో పెరిగిన బాబా యజ్ఞ ఆదిరత్నం మనందరి స్నేహి గౌరవనీయులైన గంగే దాది యొక్క జీవితంలోని కొన్ని ప్రేరణాత్మకమైన మరియు మరువలేని విషయాలను విందాము గంగే దాది పతిత పావని జ్ఞానగంగ ఎల్లప్పుడూ నిశ్చయ బుద్ధి నిశ్చింత ఆత్మ ఎల్లప్పుడూ డ్రామాపై దృఢంగా ఉంటూ తేలిగ్గా ఉంటూ సేవ చేసేటువంటి శక్తిశాలి ఆత్మ బాబా ద్వారా విఘ్న వినాశక టైటిల్లో పొందిన విశేష కృష్ణుని గోపిక ఆత్మ గంగేదాది గారు 1926లో హైదరాబాద్ సింధులో ఒక సంపన్నమైన ధార్మిక పరివారంలో జన్మించారు ధార్మిక పరివారమైనందుకు చిన్నతనం నుండి వారికి భక్తి అంటే చాలా ఇష్టముండేది భాగవతంలో కృష్ణుడు మరియు గోపికల గురించి చదివినప్పుడల్లా తను కూడా గోపిక అయ్యుంటే ఎంత బాగుండు అని వీరికి అనిపించేది వీరి లౌకిక పేరు గంగా కానీ బాబా వీరిని గంగే అని పిలిచేవారు వీరికి ఆత్మ ఇంద్ర అన్న అలౌకిక పేరు కూడా లభించింది వీరి తమ 12వ ఏట మొట్టమొదటిసారి కమల సుందరి సోదరితో పాటు ఓం మండలికి వచ్చారు అక్కడ ఓం ధ్వని వింటూ వింటూ ధ్యానంలో మగ్నమైపోయారు మరియు వారికి సుందరమైన శ్రీకృష్ణుని సాక్షాత్కారం కలిగింది ఓం మండలిలోని శుద్ధమైన వాతావరణంలోకి రావడంతో వారికి శాంతి మరియు సంతోషాల అపార అనుభూతి కలిగింది చిన్నపిల్లల కోసము బాబా ద్వారా తెరవబడ్డ బోర్డింగ్లో గంగేదాది గారు వారి తల్లి తండ్రుల అనుమతితో చేరారు అక్కడ వారికి ఇంగ్లీష్ హిందీ మరియు గణితం మొదలగునవి నేర్పించేవారు వీరు చదువులో చాలా చురుగ్గా ఉండేవారు ఆ రోజులలో జ్ఞానము మరియు పవిత్రతన ధారణ విషయంలో అనేక మాతల కుమారీల బంధువులు వ్యతిరేకించారు గంగేదాదిపై కూడా ఇటువంటి పరీక్షలు ప్రారంభమయ్యాయి మరియు వారిని ఇంటిలోనే బంధించేశారు తాంత్రిక విద్యతో వీరిని మార్చే ప్రయత్నాలు జరిగాయి ఇలా ఇంకా అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి వచ్చింది ఎంతగా వీరిపై అరాచకాలు చేశారో అంతగా పరమాత్మపై వీరి నిశ్చయము కూడా పెరుగుతూ వచ్చింది మరియు అంతగా ప్రపంచంపై ప్రాపంచిక మనుషులపై వైరాగ్యం కలిగేది అన్నీ కూడా ఓపికతో సహిస్తూ వచ్చారు వీరి లౌకిక పరివారం వారు వీరిని వివాహపు బంధనంలో బంధించే ప్రయత్నం ఎంతగానో చేశారు కానీ వీరు అప్పటికే గిరిధరుని మీరాగా అయిపోయారు అనగా వీరు వికారి వివాహాన్ని తిరస్కరించినందుకు వీరిని సంకెళ్లలో కట్టి చీకటి గదిలో ఆకలి దప్పికలతో బంధించడం జరిగింది వీరు ఆ బంధనంలో బాబా విరహ వేదనలో మునిగిపోయారు శరీరపు స్పృహ మర్చిపోయారు అప్పుడు వీరికి కృష్ణుని సుందరమైనటువంటి మూర్తి సాక్షాత్కారమై నీ బంధనాలు త్వరలోనే తెగిపోతాయి భయపడకు అన్న సూక్ష్మ శబ్దము వినిపించింది ఆహారము ఇవ్వనందుకు వీరి శరీరము దుర్బలంగా అయిపోతూ వచ్చింది కానీ ఆత్మ మాత్రం శక్తి యొక్క విశేష అనుభూతి కలుగుతూ వచ్చింది సుమారు 2 నెలలు ఇలా సాగింది మధ్య మధ్యలో ఓం మండలి సోదరి మనులు ప్రకాశ్మణి దాది మొదలగు వారు వీరిని కలిసేవారు అప్పుడప్పుడు బాబా ఉత్తరాన్ని లేక జ్ఞానపు పాయింట్లను వినిపించి వెళ్ళేవారు అదే సమయంలో విదేశాల నుండి వీరి సోదరి రావడం జరిగింది గంగేదాది స్థితి చూసి
వారి సోదరి చాలా దుఃఖపడి వీరిని బంధనం నుండి విడిపించి వారితో పాటు వారి ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆ తరువాత ప్రజలలో మరియు ప్రభుత్వంలో మంచి మర్యాద కలిగిన ఇనుప వ్యాపారి ఆయన శివరతన్ మోటో అనే ఒక పెద్ద వ్యక్తి ఓం మండలి కార్యకలాపాలపై విచారణ చేసి వీరు నిజమైన దేవతలు, వీరి కార్యకలాపాలు ఆపకూడదు అన్న తీర్పు ఇచ్చారు. ఇది జన కళ్యాణార్థము నిమిత్తమైన మహత్వపూర్వకమైనటువంటి తీర్పు. ఆ తర్వాత అందరి తల్లిదండ్రులు కూడా సంతోషంగా అంగీకరించడం ప్రారంభించారు. గంగేదాది కూడా యజ్ఞానికి తిరిగి వచ్చారు. మొత్తం 2 సంవత్సరాలు సంఘర్షణ తర్వాత బంధన్ముక్తులుగా అయ్యారు. ఈ మధ్యలో అప్పుడప్పుడు మారువేషంలో సత్సంగానికి వచ్చి వెళ్ళేవారు. ఎప్పుడైనా అల్లర్లు జరిగినప్పుడు మిలిటరీ వారు ఓం మండలి వారికి రక్షణ కల్పించేవారు. అందుకే నగరంలో గొడవలు జరిగినా వీరు సురక్షితంగా ఉండేవారు. చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని బాబా అంటుండేవారు. ఒకసారి బాబా గంగేదాదిని వారి తల్లిదండ్రులను యజ్ఞానికి తీసుకురమ్మని చెప్పారు. అనేక విధాలుగా చాలా కష్టపడి అనేక సార్లు ప్రయత్నించిన తర్వాత చివరకు వారి పరివారాన్ని ఒప్పించి ఒక వారం కొరకు యజ్ఞానికి తీసుకొచ్చారు. అక్కడ యజ్ఞవత్సల ఉన్నతమైన జీవన శైలి మరియు అలౌకికమైన దినచర్యని చూసి వారి లౌకిక తల్లిదండ్రులు ఎంతో ప్రభావితమయ్యారు మరియు వారు చేసిన పనికి చాలా బాధపడ్డారు. బాబాకి గంగేదాదిపై విశేషమైన దృష్టి ఉండేది. బాబానే వీరికి ప్రసంగాన్ని రాసి ఇచ్చి సభలో వినిపించమని చెప్పేవారు. విశేష పాటధారిగా వీరిని బాబా ఎప్పుడూ చూస్తుండేవారు, ప్రోత్సహించేవారు. బాబాకు వీరి భవిష్యత్తు తెలుసు, అందుకే ఆ విధంగా వీరికి శిక్షణ ఇచ్చారు. ప్రతి విషయంలో ప్రవీణులుగా తయారు చేశారు మరియు విశేష సేవలకు కూడా పంపించేవారు. విద్వానులు, ఆచార్యులు మొదలగు వారిని కూడా పావనంగా చేస్తావు అన్న వరదానాన్ని వీరు బాబా నుండి పొందారు. ధ్యాన గంగ అయి పతితులను పావనంగా చేసి మరియు అందరి కళ్యాణాన్ని చేసి విశేష పాత్ర పోషించారు. అనేక ఋషి మునులకు, సాధు సన్యాసులకు జ్ఞానామృతాన్ని అందించారు. బంధువులకు సేవ చేసే నిమిత్తం బయటకు ప్రయాణించిన వారిలో వీరు ప్రప్రథములు. వీరు మనోహర్ ఇంద్ర దాదిగారితో కలిసి అనేక సేవలను చేశారు. వీరిద్దరిని కలిపి హర్ గంగే అని బాబా పిలిచేవారు. రిషికేష్లోని స్వామి శివానంద్ గారి ద్వారా ఢిల్లీ చాందినీ చౌక్లోని గౌరీశంకర్ మందిరంలో ఏర్పాటు చేయబడిన వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్లో 26 జనవరి నాడు పబ్లిక్ ప్రోగ్రాంలో వీరు మనోహర్ ఇంద్రా దాదిగారితో కలిసి ప్రవచనాన్ని ఇచ్చారు. గంగేదాది గారు కోల్కత్తా, బనారస్, ఇలహాబాద్, కాన్పూర్ మొదలగు స్థానాలలో కూడా తమ సేవలను అందించారు. 1954లో కుంభమేళ తర్వాత కాన్పూర్లో ఒక వారం రోజులు ఉండి సేవ చేసేందుకు ఆహ్వానము లభించింది. తరువాత కాన్పూర్లో సెంటర్ తెరవబడింది. ఇది బాబా తమ ప్రేరణను ఇచ్చి తెరిపించిన మొట్టమొదటి సేవా కేంద్రము. తరువాత గంగేదాది చాలా కాలం కాన్పూర్లో ఉండి సేవలను విస్తరించారు. అనేక సేవా కేంద్రాలను తెరిచేందుకు నిమిత్తమయ్యారు. మమ్మా బాబాలు కూడా కాన్పూర్లో ఎక్కువ సమయము ఉండే విధంగా వచ్చేవారు. గంగేదాది యూపీ జోనల్ ఇన్ఛార్జ్గా ఉండేవారు.
1991వ సంవత్సరంలో ఈశ్వరీయ సేవార్థము లండన్, అమెరికా మొదలగు స్థానాలకు కూడా వెళ్ళడం జరిగింది. ధార్మిక వెంగుకి అధ్యక్షులుగా కూడా దాది ఉన్నారు. వీరి తమ జీవన ప్రయాణంలో అనేక చిన్న మరియు పెద్ద పరీక్షలను ఎదుర్కొన్నారు. 1984వ సంవత్సరంలో వీరున్న సేవా కేంద్రంలో ఒకసారి అగ్ని ప్రమాదము జరిగింది. కానీ బాబా యొక్క సహాయము మరియు పోలీసుల సకాలంలో చేసిన సహాయానికి వీరు మరియు ఇతర సెంటర్ సోదరీమణులు సురక్షితంగా బయటపడ్డారు. వీరు ఎప్పుడూ కూడా ఎవరి అవగుణాలను మనసులో పెట్టుకొని వ్యవహరించేవారు కాదు, ఎవరిని దోషులుగా నిలబెట్టేవారు కాదు. సదా సర్వుల పట్ల శుభభావన, శుభకామన కలిగి ఉండేవారు. వారు ప్రతి పరిస్థితిలో సదా నిశ్చలంగా నిశ్చయ బుద్ధితో ఉండేవారు. బాబా సమానంగా అయ్యేందుకు వారు విశేషమైన అటెన్షన్ పెట్టేవారు. అటువంటి దాదిగారు 8 అక్టోబర్ 2004లో వారి పాత భౌతిక దేహాన్ని త్యజించి అవ్యక్త వతనవాసిగా అయ్యారు. సదా సరువుల పట్ల శుభ భావనలను ఉంచిన శుభకామని, సరళ స్వభావిని, శాంతమూర్తి, అతీతంగా ఉంటూనే సర్వులకు ప్రియంగా ఉన్న ప్రియమణి, ఈశ్వరీయ సహవాసి, నిశ్చయ బుద్ధి, నిర్భయ స్వరూపిణి, బాబాతో సర్వ సంబంధాల అనుభవి, యజ్ఞనిష్ట, సర్వులకు స్నేహి అయిన గంగేదాది గారికి వారి పుణ్యతిథి సందర్భంగా మన అందరి తరఫున హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి. దాది, మీ దివ్య కర్తవ్యాలు, మీరు చేసిన త్యాగము, తపస్య మరియు అలుపెరగని సేవ, సరళమైన మరియు నిర్మాణచిత్త స్వభావము, అపారమైన ఈశ్వరీయ ప్రేమ, నిశ్చయ బుద్ధి, కర్మయోగి, నాచురల్ యోగి, సంతుష్టత మరియు సహనశీలత వంటి గుణాలు మాకు ఎల్లప్పుడూ ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయి. ఓం శాంతి.